అందరికీ నమస్కారం తెలుగు కథలకి స్వాగతం ఈరోజు కథ ఆ ఇద్దరు ఆడవాళ్ళు రచన శ్రీ రుద్ర గారు ఇక కథలోకి వెళ్దాం దుబాయ్ నాగమణి చచ్చిపోయిందనగానే అందరూ నోరెళ్లబెట్టారు నాగమణి చావు కబురు తెలిసిన తర్వాతనే చాలామందికి నాగమణి గుర్తొచ్చింది అంతవరకు బతికిందో లేదో పట్టించుకున్న లేరు దాదాపు పాతికేళ్ల కిందటి మాట గోదావరి జిల్లాల్లో చాలామంది చెట్టు కాలిపోతుంటే ఎగిరిపోయిన పిట్టల్లా దుబాయ్ విమానాలు ఎక్కేశారు ఊరు దాటి వెళ్ళని నాగమణి దుబాయ్ వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు నాగమణి దురదృష్టాన్ని తలుచుకుని జాలిపడ్డారు ఆ తల్లి దరిద్రాన్ని కష్టాలను దారిలేనితనాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు నాగమణి పెద్దగా చదువుకోలేదు మంచి వరి పంట పండే ఎకరం పొలం పది కాసుల బంగారం ఓ మోటార్ బైక్ ఇచ్చి అన్నింటికి మించి నాగమణి నూరేళ్ల జీవితం కలిపి సత్తయ్య చేతిలో పెట్టాడు నాగమణి తండ్రి నాగమణి మొగుడు ఊళ్ళో ట్రాక్టర్ల రిపేర్ షాప్ పెట్టాడు అయితే షాపులోనే సాయంత్రం మందు పార్టీలు పెట్టేవాడు హ్యాంగోవర్ దిగకో ఎక్కకో పొద్దునేల షాప్లోనే పేకాట పెట్టాడు పెద్దోళ్ళు అందరూ చీట్ల పేక చుక్కలతోనే ఫ్రెండ్షిప్పులు పెంచుకొని రకరకాల లావాదేవీలతో లక్షలు గడిస్తుంటారు అదేంటో లక్ష్మీదేవికి అక్కడ రాని మొహమాటం సత్తయ్య లాంటి మధ్యతరగతి వాళ్ళు పనిచోటులో పేకాట ఆడితే వస్తుంది లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఆ ఊళ్ళో ట్రాక్టర్లు రిపేర్ చేయడానికి మరో షాప్ వచ్చింది కానీ సత్తయ్యని వాడి బతుకుని రిపేర్ చేయడానికి ఎవరూ రాలేకపోయారు పెళ్ళాం మెడలో బంగారు నగలు కానీ పొలం కాని మొదట తాకట్టే పెట్టాడు ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టలేక అమ్మేయాల్సి వచ్చింది అప్పుడు మొదటే అమ్మేయాల్సింది కదా అని నాలుక ఖర్చుకున్నాడు ఈ దిగజారుడు తెగనముడు కూడా త్వరగా జరగలేదు నాగమణికి ముగ్గురు పిల్లలు పుట్టేంత వరకు జరిగింది ఓ కూతురు ఇద్దరు కొడుకులు ఒక్క రాత్రి కాపురం చేస్తే పిల్లలు పుట్టేస్తారు కానీ పోషించడానికి ఎన్ని వందల వేల రోజులు పని చేయాలో లెక్క ఉండదు సత్యయ్యకి చేయడానికి పని లేదనే కన్నా ఏ పని చేయడం రాదనడం సబబు దేవుళ్ళని గ్రహాచారాలను తిట్టుకుంటూ జీవితాన్ని ఈడుస్తున్నాడు నాగమణికి జీవితం అంటే అసహ్యం వేసింది ఆ తర్వాత భయం వేసింది పిల్లలతో కలిసి ఏ కాలువలోనో దూకి చచ్చిపోదామన్నంత దిగులు కుదిపేసింది అంతలోనే పిల్లల్ని తలుచుకుని ఆగింది చచ్చేంత నొప్పితో పిల్లల్ని భూమి మీదకు తీసుకొచ్చింది కానీ చంపేసేంత సులువు దారి తల్లి మనసుకి దొరకలేదు బతుకుదామనుకుంది బతికించాలనుకుంది చదువా రాదు కూలి పనులకి వచ్చే డబ్బులా సరిపోవు ఆడవాళ్ల లోదుస్తులు ఫాల్స్ మొదలైనవి అమ్మే షాపులో అమ్మే అమ్మాయిగా మారింది కొడుకులు స్కూలు తర్వాత ఇంటికి పోయి ఆడుకున్నా రోడ్ల మీద బలాదూరులు తిరిగినా పట్టించుకునేది కాదు ఆ షాపులో క్యాలెండర్ మీద ఆస్ట్రేలియా కంగారు జంతువు బొమ్మ ఉండేది అది కన్నపిల్లని కరుచుకొని ఒంటికి ఉన్న సంచిలో వేసుకుని తిరుగుతున్న బొమ్మ ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా ఆ కంగారు పట్టుకున్న పిల్ల ఖచ్చితంగా ఆడపిల్లే అనిపించేది నాగమణికి ఆడవాళ్ళకి కూడా కన్న కూతుళ్ళని పొట్టకో వీపుకో కట్టుకునే సంచి దేవుడిచ్చి ఉంటే బాగుండేది కదా అనిపించింది నాగమణికి ఎందుకంటే నాగమణి కూతురు శ్రీదేవిని స్కూల్లో బస్ క్లీనర్ రా బస్సు ఎక్కిస్తా అని బస్సు ఎక్కించి ఏదో వెధవ పని చేయాలని చూశాడు అప్పుడు దానికి ఏడో ఎనిమిదో వయసు ఉంటుంది అంతే సమయానికి నాగమణి వెళ్ళింది శ్రీదేవికి గండం తప్పింది దసరా రోజుల్లో నవరాత్రి పూజలు చేసే పంతులు గారు శ్రీదేవిని పిలిచి కాళ్లకు స్వయాన పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి బట్టలు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాడు ఇదేంటయ్యా అని నాగమణి నోరు నొక్కుకోపోతే పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటాం కదా దేవుళ్ళకి కులాలు ఉండవు పిల్లలకి కూడా ఉండవు రజస్వల కాని ఆడపిల్లలంతా అమ్మవారితో సమానమే వాళ్ళని పూజించాలి అదే ఈ దసరా అదే ఈ దేశం అన్నాడాయన నాగమణికి ఏడుకొచ్చింది ఒరే విధవల్లారా పసిపిల్లలంటే దేవతలురా వాళ్ళ మీద కోపం ఏంటి కోరికేంటి ఏం చేసినా నోరు మూసుకుంటారనేగా ఈ అఘాయిత్యాలు అని బస్ క్లీనర్ని చేతులు నొప్పెట్టేదాకా కొట్టింది కానీ పంతులు గారిని కొట్టలేకపోయింది ఆ తర్వాత నిజంగానే కంగారు జంతువుగా మారింది శ్రీదేవిని ఒక్క క్షణం వదిలిపెట్టేది కాదు స్కూల్ అయిపోయే టైంకి షాప్లో పర్మిషన్ తీసుకుని శ్రీదేవిని తెచ్చుకునేది షాప్ మూసేంత వరకు తనతో పాటు ఉంచుకునేది పిల్లలు ఎదిగినంత సులువుగా జీతాలు పెరగవు కాబట్టి సంసారం ఈడ్చుకురావడం కష్టమైంది నాగమణికి వయసు వచ్చిన ఆడపిల్లని తనతో పాటు అదే షాపులో కూర్చోబెట్టాలంటే ఇబ్బంది పడేది సత్యయ్య ఓ రోజు రాత్రి తాగి వస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు నాగమణి గొళ్ళున ఏడ్చింది సత్యయ్య చచ్చిపోయినందుకు కాదు అలాంటి వాడితో అన్నేళ్లు బతికానా జీవితం ఇంత నాశనం చేసుకున్నానా అని బొట్టు కూడా తీయబుద్ధి కాలేదు మంగళసూత్రం గొలుసు నల్లపూసలు ఏనాడో అమ్మేశాడు అలాంటి మొగుడు ఉన్నా పోయినా జీవితంలో పెద్ద తేడా రాదనుకుంది నాగమణి కానీ చిన్న తేడా వచ్చింది మొగుడు పోయాడనేటప్పటికీ కొంతమంది మగాళ్ళకి నాగమణి మీద జాలేసింది రాత్రిళ్ళు టెంపరీగా కంపెనీ ఇద్దామనుకున్నారు డొంక తిరుగుడగా ప్రపోజల్ పెట్టారు తనేం అవుతాను అని భయమేసింది అప్పుడు దొరికిన దారే దుబాయ్ చాలామంది దుబాయ్ వెళ్ళి పని పాట చేసుకుంటూ బతుకుతుండడం సంపాదించిన డబ్బులు ఊరికి పంపిస్తుండడం దాంతో అప్పులు తీర్చుకోవడం ఆస్తులు కొనుక్కోవడం అంతా దేవుడిస్తున్న అందమైన కలలా అనిపించింది తను పనిచేస్తున్న షాప్ ఓనర్ని అప్పు అడిగి కూతురుతో పాటు దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసింది నాగమణి కబుర్లు చెప్పుకోవడానికి భాష అవసరం కానీ పనిచేయడానికి భాష అవసరం లేదని అర్థమైంది నాగమణికి కొద్ది రోజుల్లోనే చచ్చేంత చాకిరి కానీ బతికించేంత డబ్బు ఓ షేక్ ఇంట్లో పనిచేసేది అతను అతగాడి ఐదు గురుపు ఎళ్ళాలు పిల్లలు వాళ్ళకి వండి వడ్డించి ఇంటి పని చేస్తూనే పదేళ్లు గడిచిపోయాయి ఊళ్ళో కొడుకులిద్దరూ చదువుకున్నారు ఒకడు ఇంజనీరింగ్ చదువుకుని హైదరాబాదులో ఉద్యోగం సంపాదించాడు మరొకడు ఉన్న ఊళ్ళోనే వ్యాపారం మొదలుపెట్టాడు ఇల్లు కొంది ఇక కూతురు శ్రీదేవికి పెళ్లి చేయాలనుకుంది కూతురితో కలిసి ఊరొచ్చింది సంబంధాలు వెతికింది ఫారెన్ రిటర్న్డ్ సంబంధాలంటే ఎగబడతారు కానీ దుబాయ్ రిటర్న్ అంటే కొంతమంది తటపటాయించారు ఇంకొంతమంది ఎక్కువ ఆశపడ్డారు కిషోర్ బాబు శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ కోటి రూపాయల కట్నం అడిగాడు అంత ఇచ్చుకోలేను పదో పాతికో ఇస్తానంది నాగమణి వాయిదాల పద్ధతి మీద ఇచ్చిన అడ్జస్ట్ అవుతానన్నాడు కిషోర్ బాబు చివరికి నలభై లక్షల రూపాయల కట్నం పాతిక కాసుల బంగారం ఇచ్చింది అది బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి కాదు కట్టిన ఇంటి మీద అప్పు తీసుకొచ్చి ఇచ్చింది అయినప్పటికీ కిషోర్ బాబు సనగుతూనే ఉన్నాడు పిల్లలు సెటిల్ అయిపోయారు కదా తను ఊళ్ళోనే సెటిల్ అవుదామనుకుంది నాగమణి బేతాళుడు చెట్టెక్కినట్లు అప్పులు మళ్లీ చెట్టెక్కి కూర్చున్నాయి శ్రీదేవి పెళ్లి పదహారు రోజుల పండగ పూర్తి కాకుండానే మళ్ళీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది నాగమణి పుట్టిన తర్వాత ఎన్నడూ వదలని కూతుర్ని వదలాల్సి వెళ్తున్నందుకు బాధపడింది తప్పదు సంసారం అనేది చిన్న బాధ్యత కాదు అది ఆడపిల్ల తల్లికి ఇక్కడ శ్రీదేవి పరిస్థితి అదే పెళ్ళైన సంతోషం కన్నా తల్లిని వదిలిన బాధ ఎక్కువగా ఉంది దానికి తోడు తన పెళ్లి అప్పు తీర్చడం కోసం తల్లి మళ్లీ పనిలోకి వెళ్లడం ఇంకా బాధ కలిగించింది అయిన పెళ్లి వచ్చిన డబ్బు కన్నా రాణి కట్నం బ్యాలెన్సే కిషోర్ బాబుని ఎక్కువ డిస్టర్బ్ చేసింది నాగమణి ప్రతి నెల సంపాదనలో కొంత డబ్బు ఇంటి మీద అప్పు తీర్చడానికి ఇంకొంత డబ్బు కిషోర్ బాబు కట్నం బాకీ తీర్చడానికి పంపిస్తుండేది ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడ్డ రోజునే శ్రీదేవిని వాళ్ళ అమ్మతో మాట్లాడనిచ్చేవాడు మిగిలిన రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేసినా తను ఆఫీస్లో ఉన్నానని ఇంటికెళ్ళాక ఫోన్ చేయిస్తానని అబద్ధం చెప్పేవాడు నెలలో ఆ ఒక్కరోజు కోసం తల్లి కూతుళ్ళు ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు మాటలని కన్నీళ్లు మింగేస్తుండేవి అయితే అనుకోకుండా ఒక రోజున దుబాయ్లో రోడ్డు దాటుతున్న నాగమణిని ఓ కారు వచ్చి గుద్దేసింది అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయింది నాగమణి ఆ మాట విని శ్రీదేవి కన్నా ఎక్కువగా గొల్లు గొల్లుమని ఏడ్చాడు కిషోర్ బాబు కట్నం డబ్బులు ఎవరిస్తారని గొడవ చేశాడు బామ్మర్దులను నిలదీశాడు తల్లి చూపు అయినా దక్కుతుందేమోనని ఆశపడింది శ్రీదేవి కానీ శ్రీదేవి అన్నలిద్దరూ ఏవో గుసగుసలాడుకుని శవాన్ని తీసుకురావడం ఎక్కువ ఖర్చు అని తామే అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొస్తామని దుబాయ్ వెళ్లారు తను కూడా వస్తానంది శ్రీదేవి ఫ్లైట్ టికెట్ డబ్బులు భరించడానికి ఆమె అన్నలు ఇష్టపడలేదు ఆమె భర్త కిషోర్ బాబు ససేమిరా కాదన్నాడు అమ్మని చూడాలని గట్టిగా పట్టుకుని ఏడవాలని అనిపించింది శ్రీదేవికి కానీ అది చాలా ఖరీదైన కోరికై కూర్చుంది యాక్సిడెంట్లో చనిపోయినందుకు నాగమణి ప్రాణానికి పాతిక లక్షల రూపాయల నష్టపరిహారం లెక్కగట్టారు వారసులు శ్రీదేవి అన్నలు ఇద్దరు క్లెయిమ్ చేసుకున్నారు శ్రీదేవి ఊసే ఎత్తలేదు శ్రీదేవి అన్నలు ఎంత దాచినా ఈ సంగతి కిషోర్ బాబుకి తెలిసింది అక్కడి నుండి అసలు రచ్చ ప్రారంభమైంది అత్తని అనరాని మాటలు అన్నాడు నా కట్నం బాకి తీర్చకుండానే చచ్చిందన్నాడు కూతుర్ని అల్లుడిని అన్యాయం చేసిందన్నాడు కిషోర్ బాబు ఆ కోపంలో శ్రీదేవిని చితకబాదాడు చిన్నప్పటి నుంచి కంగారుల తనని కూడా తిప్పిన తల్లి చచ్చేటప్పుడు తనని కూడా ఎందుకు తీసుకెళ్లలేదా అని కుళ్ళి ఏర్చింది శ్రీదేవి అన్నలని అడిగితే పెళ్ళయ్యాక తల్లి చావు డబ్బులో వాటా ఎక్కడ నుండి వస్తుందన్నారు ఆ డబ్బుల్లో వాటా తీసుకురాకపోతే ఇంటి గడప తొక్కద్దన్నాడు కిషోర్ బాబు శ్రీదేవికి దారి తోచలేదు ప్రతిరోజు అయినదానికి కాని దానికి కుడుతున్నాడు బాధ భరించలేకపోతోంది అర్థం కాని కసి వస్తోంది హఠాత్తుగా ఇంట్లో నుండి ఒకరోజు మాయమైంది శ్రీదేవి మొదట అలిగి అన్నల దగ్గరికి వెళ్ళిందేమో అనుకున్నాడు కిషోర్ బాబు తర్వాత చచ్చిపోయిందేమోనని భయపడ్డాడు మూడు నాలుగు రోజులు గడిచిన దరిదాపుల్లో శవం దొరక్కపోయేటప్పటికీ భయం తగ్గింది కానీ ఎవరితో అయినా లేచిపోయిందేమోనని అనుమానం కుదురుగా ఉండనివ్వలేదు చివరికి శ్రీదేవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని నిర్ఘాంతపోయాడు కిషోర్ బాబు అది శ్రీదేవి ఫోన్ చేశాకే దుబాయ్ నుంచి ఫోన్ చేసింది ఒరే విధవా నేను మళ్ళీ దుబాయ్ వచ్చేశా ఇక్కడ పనిలో చేరుతున్నాను నీకు కావలసింది పెళ్ళాం కాదు అది ఎలాగైనా పట్టుకొచ్చే డబ్బు ఏదో ఒకరోజు నాకు యాక్సిడెంట్ అవుతుంది నేను చస్తా ఆ డబ్బులన్నీ నీకే ఏ కారు గుద్దకపోతే నేనే వెళ్ళి ఆ కారు కింద పడతాలే పాతపడకు త్వరలోనే చస్తా అని ఫోన్ పెట్టింది శ్రీదేవి రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఎన్నెన్నో వాహనాలు వేగంగా పోతున్నాయి ఒక్క క్షణం దాని కింద పడి చచ్చిపోదామన్నంత ఉద్వేగం కలిగింది కానీ రోడ్డు మీద రక్తం ఆ ఎండలో ఏరులైపారుతున్నట్టుగా అనిపించింది కన్న తండ్రి బాధ్యతారాహిత్యం నుంచి స్కూల్ బస్సు క్లీనర్ అఘాయిత్యాల నుంచి కామపు వేటల నుండి కంగారులా పొదివి పట్టుకొచ్చిన అమ్మ తన నుండి కోరుకునేది ఇదేనా తను చచ్చి కిషోర్ బాబుకి డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఎలాగూ ఇంత దూరం వచ్చింది పని దొరికింది ఈ ఎడారి దేశంలో తను కోరుకున్న ప్రేమ దొరక్కపోవచ్చు కానీ అమ్మ జ్ఞాపకాలు తోడుగా ఉంటాయి ఎంతకాలం గడుస్తుందో గడవని అనుకుంది శ్రీదేవి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు